నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్య అంశాలు. వెనుకబడిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం. దివంగత మహానేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైసీపీ నేతలు సూర్యనారాయణరావు, యానదయ్య, కరిముల్లాలు. ప్రొద్దుటూరు పట్టణంలో వైభవోపేతంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. మూడో రోజు భవానీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ బీసీల సంక్షేమానికి కృషి చేస్తోందని వైసీపీ నేత, సిపిసి సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యనారాయణరావు, నేతలు యానదయ్య, కరిముల్లా, బంగారు నాగయ్య యాదవులు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 56 బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై వైసీపీ బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఇడుగులపాయలోని దివంగత మహానేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ బీసీలకు విద్య వైద్యదానం చేస్తే ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సువర్ణ పాలనలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించి బడ్జెట్ కూడా కేటాయించి బీసీల పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని తెలిపారు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. దీన్ని రాజ్యాధికారం దిశగా బీసీలు వేస్తున్న తొలి అడుగులుగా భావిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి కార్పొరేషన్లో 50% మహిళలకు డైరెక్టర్లుగా, చైర్మన్గా అవకాశం కల్పిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి ఆలోచనలను సాకారం చేసిన వైఎస్ జగన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీ వర్గాలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేదర కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్ల వెంకటమ్మతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు, దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కృప వల్ల ఆంధ్రప్రదేశ్లో వారి ఆశీస్సులతో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి సుపరిపాలనలో భాగంగా మొత్తం 139 బీసీ కులాలందరికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారందరికీ కూడా బీసీలకు రాజ్యాధికారంలో ఓటా కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన ప్రియతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల కోసము ఈరోజు మేమంతా ఇక్కడికి వచ్చి విడుపులపాయలో వారి ఆశీస్సులు తీసుకున్నాము. ముఖ్యంగా దేశ చరిత్రలో బీసీలకు విద్య వైద్యము దానం చేసినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా రాజకీయాన్ని బీసీలకి వెలుగునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 మంది చైర్మన్ని, అదేవిధంగా ప్రతి ఒక్క కార్పొరేషన్కి 12 మంది డైరెక్టర్లని, 13 జిల్లాలకు ప్రతి కులానికి ప్రాధాన్యత కల్పించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 1.5 సంవత్సరం పాలనలోనే ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయడమే కాక బీసీలకు 33,500 రూపాయలని, దాదాపు 2,71,00,000 మందికి ఇప్పటికే బీసీలకు ఫలితాలు అందించడం జరిగింది. ఈరోజు ఈ కార్పొరేషన్ల ద్వారా అట్టడుగునున్నటువంటి సంచార, యాచక, చిన్న చిన్న కులాలు, ఎక్కడెక్కడ అసలు కులాలు పేరే తెలియనటువంటి కులాలను కూడా, వాళ్ళలో కూడా చైతన్యవంతులైనటువంటి వాళ్ళని ఎత్తికి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు చేసి 20,000 కోట్లను బడ్జెట్ కేటాయించి ప్రతి కులాన్ని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందే విధంగా తీసుకురావాలనేటువంటి ఒక ఉన్నతమైన లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి మహనీయులు మా జగన్మోహన్ రెడ్డి గారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకునే విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నిటి విషయాలలో కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితిలో బీసీలకు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రితో సహా ఉన్నతమైనటువంటి స్థానం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీగా ఈ దేశం అంతా చెప్పుకునేటువంటి, ప్రపంచం, భారతదేశం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ వారు ఇచ్చే పథకాలు చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కానీ అన్ని కూడా ఈరోజు దిక్కు తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీగా మారడాన్ని హర్షిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, అదేవిధంగా ఈ మొదటి అడుగులోనే మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సేవలకి మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరం కూడా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎంత సువర్ణ పరిపాలన అంటే
ఎనలేని అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతంగా ఆయన ఈరోజు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన ఒక కార్య ఒక సామాన్యునిగా వాళ్ళ కుటుంబాల్లో పోయి వెలుగు చూసి వాళ్లకు ఆదరించే విధంగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కావడము మన అందరి అదృష్టమని మేము భావిస్తున్నాం. అలాగే మన ముస్లింలు అనగాలిన ఎంతో మంది చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది వాళ్ళు చదువు లేక విద్య లేక ఎంతో మంది మూలన పడి ఉన్న వాళ్లకు ఈరోజు మాకు బీసీ కార్పొరేషన్గా ఏర్పరిచి దాంట్లో షేకులకు మా సంచారకులకు దూదేకులకు అందరికీ సమానత్వం చేసి వాళ్ళకు కూడా చదవాలా ఎదగాల వాళ్ళంతా బాగా స్థిరపడాలని చెప్పేసి మంచి మన నాణ్య మంచి నా ఉద్దేశంతో ఆయన ఈరోజు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ప్రీతమ్మ నాయకుడు దివంగత నేత మా వైఎస్ రాజశేఖర్ గారి ఆశీర్సులు తీసుకోవడానికి ఇప్పుడు ఈరోజు మేము ఇడుపులపైకి వచ్చినాము. ప్రతి ఒక్కరము మా ప్రీతమ్మ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాము. ఎందుకంటే బీసీలకు ఎంతో మేలు చేసి ఈరోజు మన ఈ రాష్ట్రమే బీసీ ప్రభుత్వంగా మార్చేసిన ఘనత మన ప్రీతమ్మ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అలాంటి నాయకుడిని మేము ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆయన వెంటబడి ఉంటామని చెప్పేసి ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటామని చెప్పేసి ఆయన ఆదేశం ప్రకారమే మేము కూడా ఈరోజు మేము రాష్ట్రం మొత్తం తిరిగి మా యొక్క బీసీల గురించి బీసీల అభ్యున్నతి గురించి కృషి చేస్తున్న నాయకునికి మేము ఎన్నంటి ఉంటామని చెప్పేసి మనసా వాచా కర్మన మేమంతా కోరుకుంటూ ఈరోజు మేము ఆయన ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తామని చెప్పేసి అల్లాను మా ప్రీతమ్మ నాయకుడు దివంగత నేత సాసిరెడ్డి గారి ఆశీస్సులతో ఉంటామని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారికి మేము శ్రద్ధాంజలి రాష్ట్రం తరఫున శ్రద్ధాంజలి ఘటించడం జరిగినది. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన బీసీల పట్ల ఎంతో అవగాహన చేస్తూ వాళ్ళ భార్యను సతీ సావిత్రిబాయిని చదివిసి టీచర్ చేసి మహిళల పట్ల తిని బీసీల పట్ల తినేమి అవగాహన కల్పిస్తూ ప్రజల్లోకి వెళ్ళిపోతూ మంచి నాయకుడు అయిపోయి అలాగే రాజశేఖర్ గారు కూడా బీసీల పట్ల ఒక అడుగు ముందుకు వేస్తే అలాగే అలాగే తనేయుడు బీసీల పట్ల రెండు అడుగులు ముందుకేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చు సంక్షేమ పథకాలు ఎన్నో మన వైద్యం అయితేనేమి విద్యా అయితేనేమి వసతి అయితేనేమి బీసీల పట్ల ఎన్నెన్నో మహిళలకు సేవ చేస్తూ ప్రపంచంలోనే దేశ చరిత్రలోనే మొదటి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్ని రాష్ట్రాల్లో అతని వైపు చూస్తూ వాలంటీర్ల పనితనం అయితే అన్ని రాష్ట్రాల్లో జగన్ వైపు చూస్తే వాలంటీర్లు ఎట్లా చేస్తున్నారు ఒక్క రోజులో రేషన్ కార్డు ఒక్క రోజులోనే పింఛన్లు ఒక్కకు 160 కోట్ల అంత ఒక్క రోజులో పంచారు. ఒక్క రోజులో పంచడం అనేది అది వాలంటీర్ల గొప్పతనం అని జగనన్న వాళ్లకు సన్మానం చేయకూడదు జరిగినది. అందువల్ల ఈ మొత్తము ఈ బీసీల పట్ల బీసీల పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ అనే విధంగా జగనన్న మా వైపు బీసీల వైపు చూస్తున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ జగనన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మా శ్రద్ధలను గడిస్తూ రాష్ట్రం తరఫున బీసీల తరఫున అందరము కోరుకుంటున్నాము. కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. మూడో రోజు లోకపావని భవానీదేవిగా దర్శనమిచ్చారు అమ్మవారు. ప్రసిద్ధ శ్రీమత్ కన్యకా పరమేశ్వరి ఆలయం అగస్త్యేశ్వర స్వామి ఆలయాల్లో భవానీదేవిగా, పాత మార్కెట్లోని చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ధైర్యలక్ష్మిగా, శాస్త్రినగర్లోని రాజరాజేశ్వరి ఆలయంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో జగజ్జనని భక్తులకు అభయమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక హోమాలు జపాలు నిర్వహించారు. సాయంత్రం గణపతి ధన్వంతరి యంత్రాంచరణ శ్రీచక్ర మేరువునకు గంధంతో అర్చన నిర్వహించారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఏకాంత సేవలతో అమ్మవారికి పూజ కైంకర్యాలు జరిపించారు. కేవలం ఉభయదాతలను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతిస్తూ అలంకారాలు చేస్తున్నారు. అయితే ఆలయ ప్రాంగణాలు ప్రధాన ద్వారాల్లో విద్యుత్ దీపాలతో పెద్ద ఎత్తున అలంకరించారు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజ అలంకారాలను పూర్తి చేస్తున్నారు. మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అభయమివ్వనున్నారు. ఈ 130వ దసరా ఉత్సవాలు భక్తుల సందడి లేకుండా జరుగుతున్నాయి.
జిల్లాలో నాణ్యమైన అరటి దిగుబడులను పెంచి మన అరటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకురావాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో అరటి పంటకు సంబంధించి క్లస్టర్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో పండించే అరటి దిగుబడులకు ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. నాణ్యమైన రకాలను ఎగుమతి చేసి కూడా మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ విధానం ద్వారా నాణ్యమైన అరటి ఎగుమతులను చేపట్టడంతో పాటు రైతులు అధిక లాభాలను పొందే అవకాశాలున్నాయని తెలిపారు. జిల్లాలో 20,000 హెక్టార్లకు పైగా అరటి పంట సాగులో ఉందని, ఈ నేపథ్యంలో క్లస్టర్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా జిల్లాలో నాణ్యమైన అరటి దిగుబడులను పెంచి స్టాక్ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు పెంచేందుకు కృషి చేయాలన్నారు. అందుకోసం జిల్లాలోని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రైతు ఉత్పాదక సంఘాలను బలోపేతం చేయాలన్నారు. అరటి సాగులో మెలకువలు, లాభదాయకమైన రకాల ఎంపిక తదితర అంశాలపై వారికి అవగాహన శిక్షణ కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గౌతమి, ఉద్యానవన శాఖ డీడీ వజ్రశ్రీ, ఏపీఎంఐపి పీడీ మధుసూదన్ రెడ్డి, నాబార్డు ఏజీఎం శ్రీనివాసులు, కడప రాజంపేట ఉద్యాన శాఖ ఐఎన్ఐ కంపెనీల ప్రతినిధులు, ఎఫ్పిఓలు తదితరులు పాల్గొన్నారు. అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు తమ సిబ్బంది నిత్యం దాడులు నిర్వహించడం జరుగుతుందని పులివెందుల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మద్యం బాటిల స్వాధీనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ తిరుపల్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సుంకేశుల బాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 140 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గతంలో కూడా వేంపల్లె పోలీసులు పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అక్రమ మద్యం రవాణాపై అందుతున్న సమాచారం మేరకు దాడులు కొనసాగిస్తున్నామని చెప్పారు. తమ సిబ్బంది కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్రమ రవాణా స్థావరాలపై దాడులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వేంపల్లి పోలీసు వారు, సిఐ వెంకటేశ్వర్లు, తిరుపాల నాయకు వారికి రాబడిన సమాచారం మేరకు వేంపల్లి టౌన్ పరిధిలోని అరటిపల్లి పోయే రూట్లో ఒక రాహుల్ ఉద్దీన్, అతని అనుచరుడు సుంకేశుల బాబు అనే వాళ్ళని అరెస్ట్ చేసి కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం బాటల్స్ దాదాపు 140 1 లీటర్ బ్రాందీ బాటిల్ని రాబడిన సమాచారం మేరకు వాళ్ళు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా వేంపల్లి పోలీసు వారు ఈ అరెస్ట్ విషయంలో, నాటు సరాయి విషయంలో అనేకమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. ఎంత ఇది చేస్తున్నా మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు కూడా దీంట్లో ముందుకు వస్తున్నారు. ఈ విషయంలో పోలీసు వారు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. వాళ్ళ మీద కేసులు బలంగా మోపి వాళ్ళకి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఈ దీంట్లో వెంకటేశ్వర్లు, సిఐ వేంపల్లి, ఎస్ఐ తిరుపాలు వాళ్ళ సిబ్బందిని ఎస్పీ గారి తరఫున, నా తరఫున ప్రత్యేకంగా అభినందిస్తాము. వీళ్ళకి రివార్డ్స్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రివార్డ్స్ కూడా ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత ప్రాధాన్యత ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కల్పించారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తెలియజేశారు. వివిధ కులాల కార్పొరేషన్లకు డైరెక్టర్లకు ఎంపికైన వారిని తన నివాసంలో ఎమ్మెల్యే మంగళవారం మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు వివిధ కులాల కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవులు జిల్లాకు కేటాయించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవే కాక మరో 4 రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవులు కూడా మరికొంతమందికి రానున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. తొగటి వీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా చౌడం రవి, దేవంగ కార్పొరేషన్ డైరెక్టర్గా గోదాన నాగలక్ష్మి, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్గా ఉప్పర మురళీధర్, అరికటిక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉమామహేశ్వరిని ప్రకటించడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పదవులకు ఎంపికైన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాతకోట బంగారెడ్డి, ప్రొద్దుటూరు మండల ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, ప్రొద్దుటూరు మున్సిపల్ మాజీ చైర్మన్ గురువిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ల విషయంలో కానీ, కార్పొరేషన్ల చైర్మన్ల విషయంలో కానీ
యాభై శాతానికి తప్పనిసరిగా పైసలకే మహిళలు ఉండాలి. చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఒకరు కానీ మహిళలు ఎక్కువ ఉండాలి. 50% రిజర్వేషన్ మనం పాటించబోతా ఉన్నాము నేటి నుంచి అని స్థానిక ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు కఠినమైనటువంటి నిర్ణయాన్ని తన నిర్ణయాన్ని వెలిగించి మేము కూడా ఆయన నిర్ణయానికి అనుకూలంగా ప్రయాణం చేసేదాని కోసమే మామా నియోజకవర్గాల నుంచి మహిళల పేర్లనే సిఫారసు చేయమని కోరినారు. ఆ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి రానంత పెద్ద సంఖ్యలో డైరెక్టర్లు కార్పొరేషన్ చైర్మన్ ప్రొద్దుటూరుకు దక్కినందుకు సంతోషపడతా ఉన్నా గర్వపడతా ఉన్నా. ప్రభుత్వానికి పార్టీకి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కృష్ణబలజ కులానికి సంబంధించి పూసల కులస్తులైన మీ కులానికి సంబంధించి డైరెక్టర్ స్థానాన్ని ప్రొద్దుటూరుకే తీసుకొచ్చి అది నీకే కట్టబెడతారమ్మా, ఇది నీకు నేను ఇచ్చే కానుక అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినాం. ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నానంటే ఆ గొప్పతనం నాది కాదు, మాట నిలబెట్టుకునే అవకాశం కల్పించిన నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి చెప్తాను. జిల్లాతో పాటు కడప నగరంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఈ విషయంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. కడప నగరంలో 3 రోజులుగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సుమారు గంటకు పైగా కురుస్తున్న వర్షం కారణంగా నగరవాసులు పడరాని పాట్లు పడాల్సి వస్తుంది. తాజాగా మంగళవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్లాల్సిన ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. చిన్నపాటి వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలబడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా నగరంలోని గంజికుంట కాలనీ, బుడగజంగం కాలనీ, లోకియా నగర్, మృత్యుంజయకుంట, మరియాపురం తదితర ప్రాంతాల్లో వీధుల్లో వర్షపు నీరు నిలబడడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాలు మరో 2-3 గంటల పాటు కానీ రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని పలువురు అంటున్నారు. అయితే ఈ విషయంపై కలెక్టరు, ఎస్పీలు తగిన జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెనుకబడిన వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం. దివంగత మహానేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైసీపీ నేతలు సూర్యనారాయణరావు, యానదయ్య, కరిముల్లాలు. ప్రొద్దుటూరు పట్టణంలో వైభవోపేతంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. 3వ రోజు భవానీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.